హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, నేను మీ కిరణ్ సార్ని రైస్ ట్రైనింగ్స్ నుండి. వీఆర్ డూయింగ్ 50 డౌట్స్ అండ్ 50 వీడియోస్ అన్న డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్. వీఆర్ ఆన్ డే 8 నౌ. కామన్గా అడిగే డౌట్ ఏంటంటే, సార్ నేను ఫార్మసిస్ట్గా వర్క్ చేస్తున్నాను. రిటైల్ ఫార్మసిస్ట్లో చాలామందిని చూస్తున్నాను, చాలామందిని చూడడం జరిగింది. బీఫామ్ ఎంఫామ్ బీఫామ్ చదివి, ఫార్మడీ ఎంఫామ్ చదివి, డ్యూ టు దేర్ ఫైనాన్షియల్ నీడ్స్ ఆర్ అంటే హోమ్ టౌన్లో నిండిపోవచ్చు అన్న ఒక రీజన్తో దే స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఎ ఫార్మసిస్ట్. నోయింగ్లీ అన్నోయింగ్లీ హాస్పిటల్లో కూడా జాయిన్ అయిపోతామ్మా ఇమీడియట్గా. వాళ్ళకున్న బేసిక్ డౌట్ ఏంటంటే, సార్ నాకు కెరీర్ గ్యాప్ ఉంది, ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది, నేను ఇటు ఐటీ సెక్టార్ వైపు రావాలనుకుంటున్నానంటే డెఫినెట్గా రావచ్చమ్మా. కాకపోతే ఈ హాస్పిటల్స్లో, క్లినిక్స్లో లేక రిటైల్ ఫార్మసిస్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు ప్యాకేజెస్ అనేవి చాలా లో ఉంటాయి, 10,000, 12,000, 15,000 ఉంటాయి. ప్యాకేజెస్ అనేవి పెరగవు. ఓకే, కాబట్టి నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, యూ కెన్ ఆల్వేస్ కమ్ టు దిస్ ప్రొఫైల్, కాకపోతే ఎక్కువ రోజులు అటువైపు వర్క్ చేయకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం యూ కెన్ సబ్స్క్రైబ్ టు రైస్ ట్రైనింగ్స్ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.